వచ్చే కదా. మనం గుళ్ళో కలగానే మీరు ఆంజనేయుడికే చూశారు కూడా, రామాలయంలో ఉంటాడు కదా ఇల్లు, ఆయన మీకు దండం పెట్టేస్తాడు, మీరు పెట్టగలరు. గరుత్మంతుడు అంటే వెంకటేశ్వర ఆలయంలో ఉన్నా విష్ణు ఆలయంలో ఉన్నా గరుత్మంతుడు కేసు మీరు చూడగా ఎలా అంటాడు, అర్థం కనబడుతుంది మనం పెట్టకూడదు బాబు పెట్టదు. అదే విగ్రహారాధనలో ఉండే ప్రత్యేకత, గరుత్మంతుడు ఆంజనేయుడు మీకు దండం పెడుతుంటే నువ్వు పెట్టాలి ఏది చెప్పాలి ఆయన చెప్తే. అంత స్థానంలో వచ్చింది రాముడి ముందు నిలబడేటువంటి హనుమంతుడు కలిగే భక్తం హనుమంతుడు ఎందుకు కలిగింది, విష్ణువు విష్ణు సంబంధమైన ఆలయాలే ఓ ఫోటో తీసుకుని వచ్చి అని వచ్చిన వాడవా వీడు ఎలా చూశాడు, చూసేసరికి ఈ వెనత ఎంత తెల్లగా ఉందో ఎంత తెల్లగా ఉందో అని ఈవిడు సరితి కదా, ఈవిడ మాట అప్పటికి నాశం. ఇది ప్రభుత్వం ప్రతిపక్షం రాగానే వాడు ఏంటంటే దాన్ని వీడు కాదనా, వీడు అన్నాను దాన్ని కాదా అంతే కదా, అందుకే ఇక్కడ అంతే ఈ కత్తులు ఉంది ఏమీ కాదు, దాని తోక నల్లగా ఉంది చూడమని నిజానికి తోకపోవడం నల్లగా నేను తెలగాను, ఆ నన్నదాన్ని కాదన్నవే దీని ఉద్దేశం. అక్కడి నుంచి మాట మాట పెరిగినా మొత్తం తెల్లగానే ఉందో ఆవిడ తోక నల్లగా ఉందో ఈవిడ బంజారు దాచుకున్నారు, ఏమిటి బంజమన్నారు, ఎవరి మాట నెక్కితే వారికి ఇంకొకరు దాస్యం చేయాలి అన్నారు, ఇద్దరు ఊ అంటే ఊ అన్నారు, జనత మంచి వ్యక్తి కాబట్టి మద్యం కాసిన ఇంటికి వెళ్ళి తెల్లగానే ఉంది కదా నేను చూశాను కదా తెల్లగానే ఉంటుందే అనుకుంటుంది. ఆమె తెల్లదవన్నీ బాలువులు నమ్మేసే నాకు అమ్మాయి గురించి మనం నేర్చుకోవలసిన అలాంటి త్యాగాలు చేసిన వాళ్ళని ఇవాళ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రేపు జూలై 4 నుంచి ఆగస్టు 15 వరకు సుమారుగా 40 రోజుల పాటు ఉత్సవాలు జరగబోతున్నాయి, ఊరేగింపులు జరగబోతున్నాయి, మనమంతా పాల్గొనాలి. మళ్ళీ అల్లూరి సీతారామరాజు యొక్క స్ఫూర్తిని జనంలో నింపాలి, కనీసం ఆ గుర్తింపు కోసమైనా అల్లూరి సీతారామరాజుని కుమారం భీమునే కలిపి ఏదో ఇంచుమించు ఆ పాత్రలు వచ్చేలా సినిమాలు పెట్టారు. ఆర్ఆర్ఆర్ అని ఎంత ఇంట్లో మీకు తెలుసు, వారికి కూడా నమస్కారం, చాలా మంచి పని చేశారు. సినిమా అంటే ఆ రకంగా త్యాగాన్ని దేశభక్తిని నింపే విధంగా ఉన్నారు, అప్పుడు అది సాధించవలసిన ప్రయోజనం. సినిమాల ప్రభావం సమాజం మీద చాలా ఎక్కువ, కానీ ఏదో ఒక రకంగా దైవభక్తిని దేశభక్తిని త్యాగాన్ని ప్రబోధిస్తే మనకు ఆనందంగా సినిమాలను ప్రమోట్ చేస్తూ మాట్లాడుతూ హాయిగా మనకేమిటండి మనకి సమాజం బాగుపడుతుంది. కుమరం భీము ఎటువంటి శాఖ, అల్లూరు సీతారామరాజు ఎటువంటి శాఖ, ముఖ్యంగా సీతారామరాజు 27-28 వయస్సు కూడా లేదండి ఆయనకి బ్రహ్మచారి. Yeah.
అవన్నీ
ఈ కార్యక్రమం ఎంత ప్రశాంతంగా పాల్గొన్నారో అంతే ప్రశాంతంగా అల్పారం స్వీకరించవలసిందిగా మనం దానికి దారిగా కోరుతున్నాం.